మనకి ఏటి అలవాటు అయిపోయిందంటే ప్రార్థన చేయించడం అలవాటు. ఈ ప్రేయర్ టవర్లు వచ్చి మన ప్రార్థన జీవితాన్ని పాడు చేసేసాయి. ఈ ప్రార్థనా గుంపులు వచ్చి మన వ్యక్తిగత ప్రార్థనా జీవితాన్ని పాడు చేసాయి. ఈ సంఘంలో ప్రార్థనా గుంపులు వచ్చి అందరూ ప్రేయర్ రిక్వెస్ట్లు మాకు ఇవ్వండి, మీ ప్రేయర్ రిక్వెస్ట్లు మేము ప్రార్థన చేస్తాము అంటున్నారు. దానికి వ్యక్తిగతంగా ప్రార్థన మానేశారు. వీళ్ళేమో ఉపవాసం ఉంటారు, సంఘంలో ఉన్నటువంటి అవసరతలేమో వాళ్ళు చెప్తారు, వీళ్ళు ఉపవాసం ఉండి దేవా మా సంఘంలో మా సహోదరుడికి మా సహోదరికి మా ఈ బాధ ఉందినైనా ఈ కష్టం ఉందినైనా వారికి సహాయం చేయనైనా అని వీళ్ళేమో మోకాళ్ళు లేచి ఉపవాసం ఉండి తిండి కట్టుకొని దేవుని యొక్క సన్నిధికి వచ్చి మోకాలు లేచి కాళ్ళు అరిగిపోయినట్లు మోకాళ్ళు అరిగిపోయినట్లు వాళ్ళు ప్రార్థన చేస్తారు. వాళ్ళేమో గాజువాక రామచంద్రలో మంచి బఫే తింటున్నారు వాళ్ళు. ఈరోజు చాలామంది పరిస్థితి అదేనండి. మనం ప్రార్థన చేసేటటువంటి వారు ఏరండి చర్చిలో, వాళ్ళు ప్రార్థన రిక్వెస్ట్ ఇచ్చేళ్ళిపోవడానిక. ఇక్కడ దావీదు మహారాజు జీవితంలో నుంచి మనం గమనిస్తూ ఉన్నాం, హీ కాల్డ్ అపాన్ ద లార్డ్ అండ్ ద లార్డ్ ఆన్సర్డ్ హిమ్. దేవునికి ఇస్తూ కాక దావీదు మహారాజు దేవునికి మొరపెట్టాడు, దేవుడు ఆన్సర్ ఇచ్చాడు. ఎక్కడి నుంచి? ఇంకా ఆన్సరే లేదు, ఎవరు నన్ను రక్షించలేరు అనేటువంటి మరణపు అంచుల్లో నుంచి ప్రార్థన చేసినప్పుడు దావీదు మహారాజుకు దేవుడు సహాయము చేశాడు. డోంట్ జస్ట్ గివ్ యువర్ ప్రేయర్ రిక్వెస్ట్. ఇట్ ఈస్ ఇంపార్టెంట్ దట్ యు గివ్ యువర్ ప్రేయర్ రిక్వెస్ట్. ఇట్ ఈస్ ఇంపార్టెంట్ ఫర్ ద హోల్ చర్చ్ టు ప్రే ఫర్ యూ. సంఘం ఒకరికొరకు ఒకరు ప్రార్థన చేసుకోవడం అనేటువంటిది చాలా ప్రాముఖ్యమైనటువంటి విషయం. మనం అందరం ఆ విధంగా సహోదర ప్రేమ కలిగి ఉండాలి. ఇంకొకళ్ళ సమస్యలు మన సమస్య అనుకుని మనం ప్రార్థన చేసేటటువంటి అలవాటు ఉండాలి. దానికంటే ముందు మన సమస్యను ముందు మనం దేవుని దగ్గరికి తీసుకెళ్లే అలవాటు ఉండాలి. వీ హ్యావ్ నో మీడియేటర్స్.